దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎటు చూసినా భక్త జనసంధమే కనబడుతుంది. అంటే సుమారుగా 4 లక్షల మంది జనం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మనం విజువల్స్ లో చూడవచ్చు, ఎటు చూసినా భక్త జనసంధమే కనబడుతుంది. ఓం నమో శివాయ అంటూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే టీటీడీ తరఫున అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా అర్ధరాత్రి రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే పూర్తిగా ఇక్కడే చాలా మంది భక్తులు వచ్చి ఉపవాసం ఉంటారు, పూర్తిగా కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారు. అదేవిధంగా శివపార్వతులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇప్పటికే తరలి వస్తున్నారు. వేములవాడ దేవస్థానంలో ఎటు చూసినా జనసంధం అయితే కనబడుతుంది. గంట గంటకు భక్తుల రద్దీ కనబడుతుంది. 2 రోజుల పాటు కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరగనే. మరి ఒకసారి విజువల్స్ లో చూడవచ్చు, ఎటు చూసినా భక్తుల సందడి కనబడుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా స్వామివారిని దర్శనానికి ఆసక్తి చూపుతున్నారు. కనీసం దర్శనానికి 4 గంటల సమయం అయితే పడుతుంది. దాదాపు సాయంత్రం ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారుల అంచనా ప్రకారం సుమారుగా 4 లక్షల మంది వరకు కూడా వేములవాడ దేవస్థానానికి తరలివచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.